నమస్తి, వెల్కమ్ టు ఆధాన్ ఆధ్యాత్మిక. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష నిపుణులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్స్లలో ఏ విధంగా ఉండబోతుంది, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, అక్కడున్న రాజకీయ నాయకుల గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామి చెప్పండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి 2024లో. సో ఇటు తెలంగాణలో ఇప్పటికే అందరు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఎలా ఉండబోతుంది, ముందుగా తెలంగాణ గురించి మాట్లాడుకుందాము. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వస్తారా, లేదంటే ఏదైనా మార్పులు ఉండబోతున్నాయా? తెలంగాణలో మనం తీసుకుంటున్నామా, ఒక అద్భుతమైన ఫౌండేషన్ వేశారు కేసీఆర్ గారు గత 9 సంవత్సరాలుగా కనబడుతోంది. అలాగే ఏంటంటే, జాతక రీత్యా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏంటంటే, కేసీఆర్ గారి కర్కాటక రాశిని చెప్తాము. అలాగే అష్టములోని రవి శని ఉన్నాడు, అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బంది జరుగుతున్నది మనం చెప్పుకుంటుంటాం. అలాగే దశలు, అంతర్దశల గురించి కూడా మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే, ఒక మహారాజు అంటే ఒక వ్యక్తిని మహారాజుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే ఆయన మహారాజుతో సమానం అన్నమాట. అక్కడ ఆ మహారాజు గారికి ఒక కోట ఉంటుంది. మన చక్రాల్లో కూడాను, మన జ్యోతిషాస్త్ర చక్రంలో కూడా మనకు ఎలాగైతే రాశి చక్రం అంటాము, అలాగే నవాంశ చక్రం అంటాము, అలాగే భావచక్రాలు అంటాము, ఆరుఢ చక్రం అంటాము, అలా రకరకాల చక్రాలు ఒక 16 రకాల చక్రాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఒకటి ఏంటంటే, కోటా చక్రం అని ఒక చక్రం ఉంటుంది. ఆ కోటా చక్రం ఏంటంటే, అందులో ఒక విశిష్టత ఉంటుంది. ఆ వ్యక్తి జన్మించినప్పుడు ఆ కోటా చక్రాల్లో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ కోటకు ఒక రాజు, ఒక సేనాపతి ఉంటారు. ఇవి మనకు కంప్యూటర్లో కనబడుతుంటాయి. అది మనం విశేషంగా తీసి అడిగితే అవి తీసి చూపిస్తాం ఎవరికైనా, లేకపోతే చూపించాం. సో అదేంటి అదంటే, ఆ కోట అంటే అది మీ శరీరం అనుకోవచ్చు, లేదంటే కోట అంటే మీరుండే ఉద్యోగ ప్రొఫెసర్స్ అనుకోవచ్చు. కోట అనుకుంటే మీరు వెళ్తున్న రాజ్యానికి సంబంధించిన రాజుగా మీరు కోట కాబట్టి మీ రాజ్యానికి సంబంధించిన కోట అనుకోవచ్చు. దీని గురించి ఎవరు విశేషంగా ఎక్కడ చెప్పరు, మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ. నార్త్ ఇండియాలో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, స్పెసిఫిక్గా ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ మీద వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు. ఆ కోట చక్రం ఏంటంటే, మనకు ఇప్పుడు వైకుంఠపల్లి లాగా ఇది చూసారా, మనం 4 రకాలుగా పాము మింగింది, మళ్ళీ కిందకు వచ్చేసాం, ఎలాగుంటుందో అలాగ ఆ చక్రం ఉంటుందన్నమాట. దాని విజువల్స్ మనకు అవసరం తర్వాత పెడదాము. సో ఈ విజువల్స్లో ఏంటంటే, ఈ చక్రంలో అంటే ఈ 9 గ్రహాలు ఉంటాయి. అలాగే ఉంటూ అంత పెద్ద కోటకి ఒక రాజు, ఒక మంత్రి, ఒక రాజు, ఒక సేనాపతి ఉంటాడు అన్నమాట. సేనాపతి రక్షించేవాడు, రాజు అనేవాడు మధ్యలో ఉండవలసిన, అంటే రక్షించబడవలసినవాడు. దానికి సంబంధించి 2 గ్రహాలు ఉంటాయి. ఈ రక్షించే రాజు అనేవాడు ఎప్పుడు ఆ కోట మధ్యలో ఉండాలి. మధ్యలో అంటే అది రెక్టాంగిల్ కానీ 4 లైన్స్ ఉంటాయి, అందులో మధ్యలో ఉండాలి. ఉంటే వాడు సురక్షితంగా ఉన్నట్లన్నమాట. ఈ సేనాపతి కింద ఎవరైతే ఉంటారో గ్రహం, ఆ గ్రహం ఎప్పుడు కోట బయట ఉండాలి, ఉండి కాపలా కాడుతుండాలి. కాపలా కాస్తున్నప్పుడు ఏంటవుతుందంటే, ఈ కోటలో ఉన్న రాజుకి ఎప్పుడు సేఫ్టీలో ఉంటాడు, సేఫ్ జోన్లో ఉంటాడు. అది ఇది ఇన్ డెప్త్గా మనం లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చక్రాల్లో అది ఒకటి చూస్తాం. ఎవరి కోసం చూస్తాం ఇవన్నీ, రాజులకి, మహారాజులకి, మంత్రులకి, వీటి యొక్క జాతకంలో అప్స్ అండ్ డౌన్స్ కింద మాట్లాడేటప్పుడు చూస్తాం. సాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చూడరు, చేయరు. పలానా దశ బాగుంది, అంతర్దశ బాగుంది, గోచారం బాగుంది. ఇప్పుడు వీడియోస్, బోర్డు వీడియోస్ చూస్తున్నాం. ప్రతి వీడియోలోని వీడు రేపు వెళ్ళిపోతాడు, వీడు రేపు వస్తాడు, వీడు గెలుస్తాడు, అది ఏమిటో నాకు అర్థమే కావట్లేదు. ఏం చూసి ఆన్ విచ్ బేసిస్లో చెప్తున్నాం అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ లేనప్పుడు ఏంటంటే, ఆ వీడియోలో చెప్పేసి పాపులర్ అవడానికి, మళ్ళీ ఇంకేదో పాపులర్ అవడానికి పైన ఒక ట్యాగ్ పెట్టేస్తారు. ఆ ట్యాగ్ని బట్టి జనాలు చూస్తారు, వేల మంది. సబ్జెక్ట్ ఎంతవరకు చెప్తున్నాడు రిలేటెడ్ విత్ కుండలి. ఇప్పుడు ఆయన ఒక జాతకం ఉంది, ఆయనకు ఆదిశేష నక్షత్రం అనుకోండి, ఆయన కర్కాటక రాశి అయినప్పుడు ఆ రాశిలో గోచారం ఎలాగుంది, గ్రహచారం ఎలాగుంది, అలాగే ఆయనకి సుదర్శన చక్రం అని ఉంటుంది, అలాగే ఆయన చంద్రకాలాంకాలు అంటారు, సూర్యకాలాంకాలు అంటారు, ఇలా రకరకాల చక్రాల్లో ఎవ్రీ మూమెంట్ మారిపోతుంటాయి. మారిపోతున్నప్పుడు ఈయన యొక్క జాతకంలో కొన్ని చేంజెస్ వస్తుంటాయి. ఆయన మహారాజుగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చెప్పి ఆయనకి సమస్య లేవని అన్నాం కదా. ప్రతిరోజు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత సమస్యలు ఎందుకు ఉంటున్నాయి, మరి ఆయనకి రాజు కదా. అంటే ఈ ఇంటర్నల్గా ఈ చెక్స్ ఇవన్నీ మారిపోతుంటాయి. ఈ చక్రాల్లోని ఎవ్రీ 2 మినిట్స్కి 3 మినిట్స్కి మారుతూనే ఉంటాయి. ఇప్పుడు మన ముళ్ళుండి పెద్ద ముళ్ళు 12-10 చూపించింది, 12 అవుతుంది. 12 అవడానికి వెనకాల ఒక చిన్న ముళ్ళు, సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, తర్వాత ఈ మెకానిజం అంతా జరుగుతుంది.
ఆ మెకానిజం ఎక్కడైనా మిస్ అయితే పై మంది అయిపోతాయి. ఆ మెకానిజం ప్రకారం జరుగుతుంది కదా. అలాగేంటంటే జాతక ఇంటర్ ఇన్డెప్త్కి వెళ్తున్నప్పుడు మన సాఫ్ట్వేర్ ఏదో పైన చూస్తున్నాం, లోపల ఎవడో హార్డ్వేర్ చేశాడు కదా, అంత ప్రోగ్రామింగ్ చేస్తే కదా బయట సాఫ్ట్వేర్ చూస్తున్నాం. అలాగే ఈ చక్రాల్లోనే ఈ కోటా చక్రం అని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ మంత్రి పదవి ఉంటుందా ఉండదా, ఆ మంత్రి పదవి నిలబెట్టుకోవడం మనం ఇచ్చేయాలి. ఇప్పుడు గెలుస్తారు, అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచారు ఉప్పన్ నుండి, బాలకృష్ణ గారు కూడా అక్కడ గెలిచారు. గెలిచారంటే ఎమ్మెల్యే కాదా, అంటే గెలిచారంటే ఏంటి యోగం ఉంటేనే గెలిచారు కదా. కానీ గెలిచిన ఆయన మనకు ఏమయ్యారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారా లేకపోతే మంత్రి అయ్యారా, ఆయన ముఖ్యమంత్రి టార్గెట్ తగ్గంటే బలం ఉందా లేదా, ఇలాంటివన్నీ అంటే ఈ డెప్త్ ఇంటర్నల్గా ఉన్న ఈ చక్రాల్లో చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంటాయి. ఎప్పుడైతే అది మనకు తెలుస్తాయో ఆ చక్రం బేస్ చేసుకుని మనం చెప్పగలగాలి. ఏంది అస్తంశన్ అంటే 2.5 సంవత్సరాలు అస్తంశన్ ఉందా, అంటే 2.5 సంవత్సరాలు బాధపడుతుంటాడా, కష్టాల్లో ఉంటాడా కేసీఆర్ గారు. అలాగే ఇంకొక ఇప్పుడు ఆయన రాశిలోకి కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, తర్వాత రవి రేపు ఉదయం మారుతాడు, ఇలాగ ట్రాన్సిట్లో గ్రహాలన్నీ మారుతూనే ఉంటాయి. సో మనం ఏంటంటే ఆయన జాతకాన్ని తీసుకున్నప్పుడు ఇండివిజువల్గా గెలుస్తారా లేదంటే ఇండివిజువల్ గెలిచేస్తాం యాజ్ ఎమ్మెల్యే, అది ప్రాబ్లం లేదు. పార్టీ గెలుస్తుందా లేదా అనేదానికి పార్టీకి ఒక చక్రం ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ చక్రంలో చూసినప్పుడు ఎలాగో అలాగే వైఎస్ఆర్ మన సరే మనం దానికి టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ అనేది ఒక బలమైన పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా వెళ్ళింది. టీఆర్ఎస్ స్థాపించింది ఎప్పుడు, ఆ స్థాపించిన దానికి ఎంత బలం ఉంది, అంత బలమైన పార్టీ పేరు ఎందుకు పోయింది. మీరు పై పైన మాట్లాడుకుంటున్నారు, ఇంటర్నల్ మనం చూసుకోవాలి ఏ దశలో అది పోయింది. టీఆర్ఎస్ అనే పేరు తీసేశారు కదా, మరి ఉద్యమం పార్టీ అయినప్పుడు ఉద్యమం అయిపోయినట్ట, లేకపోతే ఉద్యమం పార్టీ బలం లేనట్ట, లేకపోతే ఉద్యమానికి బలం లేనట్ట, లేకపోతే ఈయన పట్టిన ఉద్యమం పార్టీలోని అసలు ఉద్యమమే లేనట్ట, దేనికి ఆ పేరు పెట్టారు, టైం పాస్ పెట్టారు ఆ పేరు, సెంట్రల్కి వెళ్ళాలి అన్న ఆశ, సెంట్రల్ సంగతి ఉంది, స్టేట్లో అయినా టైం పాస్ పెట్టారు ఆ పేరు. మీరు చెప్పండి టీఆర్ఎస్ పేరుతో ఆయన గెలిచాడు. ఇప్పుడు చాలామంది చేసే చాలా పెద్ద తప్పు పని ఇదే. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఆయన గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కుంటాం, అద్దెంట్లో ఉండి ఇల్లు కొనుక్కుంటాం, లేకపోతే చిన్న ఇంట్లో ఉండి పెద్దలు కొనుక్కుంటాం. ఆ పెద్దలు కొనుక్కోవడానికి చిన్నలలో వాస్తు వ్యవహారం బాగుంటే కదా కొనగలుగుతున్నాం. అవును, జాతక రీత్యా బాగుండాలి, వాస్తు బాగుండాలి, మన ఇక్కడ నుండి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఈ ఇంట్లో అనుకూలం ఉంటేనే అప్పుడు ఆ కొత్త ఇల్లు కొనుక్కోగలుగుతాం. మనం చాలామంది ఇంటికి వచ్చిన తర్వాత మంచి ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారండి అంటుంటారు చాలామంది, మనం వింటుంటాం ఇవన్నీ. అంటే ఆ ఇంట్లో ఒక మంచి యోగం ఉండబట్టే కదా అయింది. సో అక్కడికి వెళ్ళిపోతే ఈ యోగం నీళ్ళ సంగతి మర్చిపోతున్నాం మనం, అంటే ఇది మనకు కాదని అనేసుకుంటున్నాం. అట్లాగా ఇల్లు మారినట్టుగా ఆయన పార్టీ పేరు మార్చారు. కానీ ఈ పార్టీ టీఆర్ఎస్ అనే పార్టీకి ఒక బలం ఉంది, దానికి ఒక క్యాడర్ ఉంది, దానికి ఒక జాతకం ఒకటి ఉంది, దానికి ఒక దశలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు మీరు డిసైడ్ చేసేసి దీనికి ఏం లేదు మ్యాటర్స్ గ్రోత్ అంటే చనిపోయినట్టు లెక్క. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, వాడి జాతకం మనం చూడం. ఇక్కడ ఆ పార్టీని పూర్తిగా ఏం చేసినట్టు లెక్క, అందులోనే వచ్చిన బీఎస్ఆర్ అంటే టీఆర్ఎస్ లాగా భారతీయ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ వచ్చానన్నాడు, అందులో వచ్చి ఇది పోయినా అని ముడిచిపోయినట్టు లెక్క వేస్తున్నాడు. మరి ముడిచిపోయినప్పుడు ఈ ఉద్యమం గురించి మాట్లాడకూడదు, ముడిచిపోయినప్పుడు ఈ ఉద్యమాలు తెలంగాణ కోసం పాడుపడిన దాని గురించి అసలు నువ్వు టాపిక్ ఎత్తకూడదు. బీఆర్ఎస్ ఇస్ ఎ డిఫరెంట్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ టీఆర్ఎస్, అంతే కదా. సో అది బతికుందా పోయిందా, దాని బలం మనకు కనెక్ట్ అవుతుందా లేదా ఆస్ట్రాలజికల్గా, దానికి ఒక చాటు ఉంది. అది ఎప్పుడైతే ఉద్యమంలో అది పేరు పెట్టి సెపరేట్ తెలంగాణ వచ్చినప్పుడు దానికో చాటు ఉంది. వీటన్నీ ఏం చేస్తున్నాం మనం, చేసి నీ యొక్క జాతకం చూసేస్తే అయిపోతుందా వ్యవహారం, నువ్వు పెట్టిన పార్టీ ఏమిటి, ఆ పార్టీ నీ చేతిలో నువ్వు కిల్ చేసేసుకున్నావు లేదని చెప్పేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ హ్యాస్ టు బి కౌంటెడ్ ఇండివిజువల్గా. సో బీఆర్ఎస్కి ఎంత బలం వచ్చింది, పుట్టింది ఎందుకంటే మనం పుట్టింది, ఆ పుట్టిన తర్వాత ఏ సమయంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు, దాని జాతకం ఎట్లా ఉంది, ఆ జాతక ప్రకారం ఆ బలం ఈయన సపోర్ట్ చేస్తుందో చేయదా. సో మన వాళ్ళు ప్రాక్టికల్స్ అని పెడతాడండి, థీరీని పెడుతుంటారు ఎగ్జామ్ హాల్లోని. మన వాళ్ళు కాలేజీలో ఇష్టం వచ్చిన తిరిగేసి థీరీ బాగా రాసి వేసుకుని అనుకుంటే ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఆ ప్రాక్టికల్ దగ్గర తీసుకెళ్ళి మార్కులు తగ్గించేస్తాడు, ఫెయిల్ అయిపోతుంటారు, అంతే కదండి. అలాగేంటంటే ఈ బీఆర్ఎస్కి ఎంత బలం ఉంది అనేది పాయింట్ కూడా ఓన్లీ 10 మార్కులు కలుస్తాయి. బీఆర్ఎస్కి ఉన్న బలం బట్టి ఈయన సీఎం అవుతాడని చెప్పచ్చు, ఈయన జాతక రీత్యా ఈయన గెలుస్తాడు ఎమ్మెల్యే అవుతాడని చెప్పచ్చు. బీఆర్ఎస్ అనే జాతకాన్ని మనం
కోణాలు పరిశీలించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ సీఎం అవ్వటం కన్నా కూడా సెంట్రల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆయన సెంట్రల్ కాన్సన్ట్రేట్, ఇలాంటి 100 పార్టీలు వెళ్ళాయమ్మా, అది కాదు నుంచి మాట్లాడట్లేదు. నువ్వు టీఆర్ఎస్ పేరుతో సెంట్రల్లోకి వెళ్ళి ఏమి చేస్తున్నావు అంటే, టీఆర్ఎస్ ఒక బలం ఉంది కాబట్టి ఉద్యమంలో గెలవగలిగాం. టీఆర్ఎస్, ఎన్టీఆర్, ఎంజీఆర్, ఈ వర్డ్స్కి కొన్ని పదాలు బలం ఉంటాయి. ఇట్స్ నాట్ సో ఈజీ. జాతకం అంటే ఏదో అసామాషగా చెప్పే కథ కాదని. సో ఎంజీఆర్ అని పేరు పెట్టుకున్నవాడు ఎన్ని సంవత్సరాలు దేశాన్ని వెళ్ళాడు, ఎన్టీఆర్ అని పేరు పెట్టిన ఎన్నాళ్ళు వెళ్ళారు, ఇందిరా కాంగ్రెస్ని చేయి పెట్టిన ఇందిరా కాంగ్రెస్ ఎన్నేళ్ళు 15 సంవత్సరాల జీవితం వెళ్ళాడు, ఆవుదూడ పేరు పెట్టి వెళ్ళాడు. అంటే ఒకదానికి ఒక బలం ఉంటుంది. అలా టీఆర్ఎస్ ఒక బలం ఉండబట్టే ఒక ఉద్యమాన్ని పేరుతో తీసుకొచ్చి ఒక రాజ్యం ఇచ్చింది. మరి ఆ టీఆర్ఎస్ అనే బలం లేదని నువ్వు డిసైడ్ చేసావా, బలం లేదనా? మనం మార్చేసుకోవడం అంత ఈజీ కాదమ్మా ఇదంతాను. ఇప్పుడు తెలుగుదేశం అని పేరు పెట్టిన దానికి, తెలుగుదేశంలోని మళ్ళీ అదే దేశం పేరు పెట్టుకుని వాళ్ళకి చాలా తేడా ఉంది. అందులో బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా తేడా వచ్చేసింది. అక్కడికి ఇంకో రాష్ట్రంలో దాని బలం వెళ్ళింది, ఇక్కడ బలం లేకుండా పోయింది. ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది, ఇప్పుడు బలం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కనబడుతుంది అంటే, ఎక్కడో అండర్ ది వాటర్ లాగా ఉంటుంది. పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, కానీ వ్యవహారాలు అయితే అక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ గెలుస్తామా గెలవా అంటే అసలు పార్టీ ఎక్కడ ఉందో తెలియట్లే ఎవరికి. అంటే పోయినట్టే ఉన్నట్ట, అంటే ఉంది కదా, ఎక్కడో చోటు ఉంది కదా, ఇక్కడ లేదు కదా. సో అలాగే టీఆర్ఎస్ది అనే పదానికి ఆ పార్టీకి ఒక బలం ఉంది, అంత బలం బీఆర్ఎస్కి లేదు. ఓకే, సో బీఆర్ఎస్ ఎప్పుడైతే అంత బలం లేదో, డెఫినెట్గా టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న దానికంటే బీఆర్ఎస్ అనే బలం దానికి మనకు వచ్చే ఓటింగ్ తక్కువ వస్తుంది. అంటే ఇందులో ఇన్ని ఎలక్షన్ ఇన్ని ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ పేరులో అంత గెలవరు, ఆ మేకింగ్ వెరీ క్లియర్ టు యూ. ఓకే, మేబీ చాలా మంచి పనులు చేస్తున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఐటీ అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్స్లో చేసిన మినిస్టర్గా చేయవలసిన అద్భుతం ఇవన్నీ. నేను నిజంగా నిన్న మన మధ్య మహారాష్ట్ర వెళ్ళి వస్తుంటే బై రోడ్లని మన రోడ్స్ చూస్తే, ఈ యొక్క ఇది కరీం అది కామారెడ్డి నిజామాబాద్ రోడ్ల నుండి వస్తుంటే ఇటు అటు పంటలు మధ్యలో రోడ్లు చాలా అద్భుతం. సి ది డెవలప్మెంట్ ఈజ్ రియలీ గుడ్. నువ్వు ఈ మధ్య చేస్తున్న డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఎంత బాగున్నా బీఆర్ఎస్ అనే ఒక పార్టీ మీద వెళ్తున్నప్పుడు దానికి బలం ఉందా లేదా, అప్పుడు డెఫినెట్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఫైట్ చేసినప్పుడు మనకి ఆయన సీఎం అవుతాడా లేదా, అంటే ఇండివిజువల్గా గెలిచేస్తారు, సీఎం అవుతున్నాడా లేదా అన్నాక సీఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ కాంగ్రెస్లో ఎవరు సీఎం క్యాండిడేట్ అనుకుంటున్నారో, బీజేపీలో ఒక క్యాండిడేట్ చూపించి కదా వాళ్ళు యుద్ధానికి రావాలి నేను ఉన్నవాళ్ళు ఉన్నట్టే. అప్పుడు ఏంటంటే ఈయన జాతకం తీసుకున్నప్పుడు ఈయనకి అంత బలం లేదు, గెలుస్తాడు. సీఎం క్యాండిడేట్కి కొన్ని యోగాలు ఉన్నాయి, కొన్ని రాజయోగాలు ఉంటాయి, ఇప్పుడు పంచమహాపురుష యోగాలు అంటాం, అలాంటి కొన్ని యోగాలు ఉన్నాయి. ఆ యోగంతో వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. దీనికి వచ్చిన ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఇప్పుడు రోషయ్య గారికి ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేదు, కానీ గజగజ యోగం ఆరంభమైంది. ఆ ఆరంభమైన టైంకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కోయిన్సిడెంట్ గాను, పక్కన కుమారుడు ఉన్నాడు రోషయ్య గారి కంటే అనుభవజ్ఞులు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు, అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. లాజిక్ చెప్తున్నాను, ఆస్ట్రాలజీ ఎలా ప్లే చేస్తుందని చెప్తున్నాను మీకు. ఇక్కడ ఉన్న గజగజ యోగంలో ఆయనకి మినిస్టర్ గవర్నర్ లెవెల్లోకి వెళ్ళడానికి ఒక యోగం కనిపిస్తుంది ఎవరికి, రోషయ్య గారికి. అందులో భాగంగా ఆయన జాతకం చూసినప్పుడు ఏంటంటే ఆయన ఇమ్మీడియట్గా టెంపరీగా అని చెప్పి పెట్టారు, 16 నెలలు ఆయన దగ్గర దగ్గర సీఎంగా ఉన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్టు మీకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. సో 16 నెలలు ఎందుకు చేశారు మరి, అంటే ఆ గజగజ యోగం 16 నెలలు ఉంటుంది కదా, ఆ యోగంలో ఆయన టేకాఫ్ అయిపోయారు. ఆ తర్వాత గవర్నర్గా వెళ్ళారు, అక్కడ ఫర్దర్ ప్రమోషన్కి వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, అది బాగా. అంటే నేను ఏం చెప్తానంటే, యోగం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఏనాడు ఎమ్మెల్యే గెలవలేదు, కనెక్ట్ అయిపోయారు ఆయన, ఆయన జాతకం ఉంది కాబట్టి. మరి నిజంగా చెప్పాలంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇమ్మీడియట్గా అవకాశం ఎవరికి రావాలి, కొడుకు రావాలి, కూతురుకో, కొడుకో, తల్లి భార్యకో, ఎవరికో ఎవరికి, మన సాంప్రదాయాలు అలాగే కదా ఉన్నాయి, సాంప్రదాయ ప్రకారం రావాలి. అంటే ఈ మూడు జాతకాన్ని వదిలేసి ఎక్కడో మూలన్న పెద్ద ఆయన తీసుకొచ్చి ఇవాళ రేపా అన్నట్టు ఉన్న మనిషిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అధిష్టానం పెట్టిందా ఏం పెట్టారు, అధిష్టానం పెట్టినా ఆ వేవ్స్ ఆ మూమెంట్స్ ఏ చేస్తున్నాయని, ప్లానిటరీ మూమెంట్స్ అంటే వాటిని, దాన్ని జాగ్రత్త అర్థం చేసుకోండి చెప్తుంటా నేను. ఆస్ట్రాలజీ అంటే మనిషి ఎదుగు కనబడ్డాడు, వాడు చేతుకున్న 10 ఉంగరాలు చూసి ఇటు గొప్పవాడు లేదా ఏం లేదు తెలియదు కాకుండా వాటి వేటింగ్ ఇస్తాడు. సో అట్లాగే ఏంటంటే కేసీఆర్కి గారికి ఇండివిజువల్గా ఎమ్మెల్యేగా గెలిచే బలం ఉంది, అలాగే పార్టీకి చూస్తే బీఆర్ఎస్ ఏమైనా బలం ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు టీఆర్ఎస్ కంటే 40% తగ్గింది కాబట్టి డెఫినెట్గా టీం అంతా గెలుస్తారా అంటే 100% గెలవరు. ఓకే, ఇంతకుముందు దాన్ని 40% తీసేసింది పూర్తిగా.
ఈ 40% రీప్లేస్ అయిపోయి అదర్స్ అయినప్పుడు ఆయన అవుతారా అవరా అన్నది మన డెఫినెట్గా అదర్ పార్టీస్ యొక్క మూమెంట్స్ వాళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు చెప్పడానికి అవుతుంది బేసిక్గా. తర్వాత ఈయన జాతకంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని కంటిన్యూ చేసే అంత బలం అనేది ఈయన జాతకానికి లేదు.